నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్యూటీ ఫీల్డ్లో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అనూస్ సరికొత్త అడ్వాన్స్డ్ సర్వీసెస్తో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ అడ్వాన్స్డ్ సర్వీసెస్ని అసలు మనం ఎలా పొందాలి, ఏవేం సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా అనూస్ వారు అందించేటువంటి అటు సెలూన్ సర్వీసెస్ కావచ్చు, అలాగే క్లినికల్ సర్వీసెస్ కావచ్చు, మొత్తంగా వన్ స్టాప్ సొల్యూషన్గా ఉన్న అనూస్ గురించి పూర్తి వివరాలు మనకు తెలియచేయటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనూస్ ఎండీ అనురాధ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అలాగే ఉన్నారు నిజంగా. అప్పుడు ఎలా చూసామో 40ల స్టార్టింగ్ లో ఇప్పుడు అలాగే ఉండాలి కదండి. బ్యూటీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అలా ఉండడం కూడా అవసరమే కదా. నిజంగా మిమ్మల్ని చూస్తే మాకు ఇంకా మోటివేషన్, మీ సిస్టర్స్ గురించి విన్న ఇవన్నీ చాలా అంటే ఇన్స్పిరేషన్ అని అనుకోవాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఏంటంటే కామన్గా వింటాం మనం అనూజ్ అనగానే సెలూన్ సర్వీసెస్ మాత్రమే అని ఒక ముద్ర పడిపోయింది. కానీ కాదు, మనకి కొత్త కొత్తగా వచ్చినటువంటి అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్ని అందిస్తున్నారని చెప్తున్నారు, అవేంటో ఒకసారి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. తప్పకుండా అమ్మా. మేము కొత్త అడ్వాన్స్ సర్వీసెస్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయలేదు. మేము స్టార్ట్ చేసినప్పుడు 1982లో అప్పుడు చాలా కొద్దిగా సెలూన్స్ ఉండేవి హైదరాబాద్లో, ఏ ఒక 2-3 సెలూన్స్ ఉండేవి మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. అంటే అది అప్పటికి బ్యూటీ అనేదే కొత్త కాన్సెప్ట్ మనకి, మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా. సో మేము సెలూన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మట్టుకు మీడియా త్రూ అందరికీ కూడా బ్యూటీ సర్వీసెస్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మేము స్టార్ట్ చేయడం సెలూన్స్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన 1-2 ఇయర్స్లోనే అకాడమీ రిక్వైర్మెంట్ కూడా గుర్తించి, అంటే సెలూన్స్కి సంబంధించిన ట్రైనింగ్ లేదు అనేది గమనించి అకాడమీ కూడా స్టార్ట్ చేసాము అప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత 2-3 ఇయర్స్కే అంటే అరౌండ్ 87-88లో మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ రిక్వైర్మెంట్ చాలా ఉంది, అన్వాంటెడ్ హెయిర్ చాలా మందిలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని గమనించి ఆ రోజుల్లో యుఎస్ నుంచి టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని మేము అన్వాంటెడ్ హెయిర్ రూమ్కి ఎక్స్క్లూజివ్గా అంటే సెలూన్స్ కాకుండా ఇది ఒక క్లినిక్ ఫామ్లో ఓపెన్ చేసామన్నమాట. దాంట్లో సెలూన్ పెట్టలేదు మేము, ఎందుకంటే దట్స్ అ డిఫరెంట్ నేచర్ ఆఫ్ సర్వీస్ కాబట్టి. సో అలా స్టార్ట్ చేసి దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత దాని నుంచి మేము ఒక్కొక్కటి అంటే వెయిట్ లాస్కి సంబంధించి ఆ రోజుల్లో అంటే 1992లో జర్మన్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుని వెయిట్ లాస్ క్లినిక్ స్టార్ట్ చేసాము. సో ఇవన్నీ కూడా అంటే ఒక క్లినికల్ ఫామ్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే నాన్ సర్జికల్ ఫేస్ అప్ లిఫ్టింగ్ అని ఇది 1992-93లోనే ఇంపోర్ట్ చేసుకున్నాం మేము. సో ఇవన్నీ ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే అప్పటికి సెలూన్స్ కొంతవరకు అందుబాటులో ఉండినాయి. సో ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ లేవు మార్కెట్లో. సో మేము ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ సపరేట్గా క్లినిక్స్ మొదలుపెట్టాము. సో అప్పటికే ఉన్న సెలూన్స్ అకాడమీ అన్ని అన్ని ఏళ్ళు రన్ చేసినప్పటికీ తర్వాత అన్ని క్లినిక్ ఫామ్లోకి డైవర్ట్ అయిపోయాం అనమాట. సో అన్ని లేని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని ఇంపోర్ట్ చేస్తూ మేము వాటిని అందుబాటులోకి తీసుకొచ్చాం అందరికీ అనమాట. సో అక్కడ నుంచి మేము ఇంకా ఆ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎప్పుడైతే ఈ మార్కెట్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవి ఇంట్రడ్యూస్ చేస్తే అవి మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎస్, ఏవైనా ఖచ్చితంగా ఇక్కడ మీ దగ్గర అందుబాటులో ఉండేవి. డెఫినెట్గా ఉంటాయి. ఏ బ్యూటీకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా దగ్గర అందుబాటులో ఉంటాయి సర్వీసెస్. అంటే ఒక్కొక్క సర్వీస్ గురించి మాట్లాడుకుంటాం మ్యామ్. ముందుగా స్కిన్ సర్వీసెస్ అంటే ఏవి అందుబాటులో ఉన్నాయి, అంటే ఫస్ట్ మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విషయంలో సంప్రదించవచ్చు, స్కిన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు? స్కిన్కి సంబంధించి అంటే మామూలుగా జనరల్గా ఇచ్చే సెలూన్ సర్వీసెస్తో పాటు అంటే రెగ్యులర్ ఫేషియల్స్ లాంటి స్కిన్ సెలూన్ సర్వీసెస్తో పాటు బేసిక్గా అడ్వాన్స్ ఎస్థెటిక్స్, అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో అడ్వాన్స్ ఎస్థెటిక్లో పార్ట్ ఏంటంటే మేము బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న అడ్వాన్స్ సర్వీసెస్ అన్నీ ఇస్తాం. దీనికి ఎస్థెటీషియన్స్ని కూడా మేము ట్రైన్ చేస్తామన్నమాట పర్టికులర్గా. సో దీంతోపాటు అడ్వాన్స్ డెర్మటాలజికల్ ప్రోగ్రామ్స్ అంటే మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్, లేజర్స్ని వాడడం దగ్గర నుంచి అడ్వాన్స్ పీల్స్ వాడడం, అంటే బేసిక్ పీల్స్, డీప్ స్కిన్ థెరపీస్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ ఎస్థెటిక్స్ అంటాం మేము. ఇంకా మిగతా అవన్నీ కూడా అడ్వాన్స్ పీల్స్, తర్వాత లేజర్ ప్రోగ్రామ్స్, క్యూ స్విచ్ లేజర్ లాంటివి, ఇప్పుడు O2 లేజర్, మార్కెట్లో ఉన్న అన్ని అడ్వాన్స్ లేజర్స్, అన్ని రకాల ప్రొసీజర్స్ అంటే బొటాక్స్, ఫిల్లర్స్, వీటన్నిటితో పాటు ప్రొఫిల్లో అని స్కిన్కి ఇంజెక్ట్ చేసేవి, పిఆర్పి ట్రీట్మెంట్స్, ఇట్లా అడ్వాన్స్ అన్ని డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా మా వద్ద అందుబాటులో ఉన్నాయి. దీనికి డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో ఈ ప్రొసీజర్స్ అన్ని డాక్టర్సే పర్ఫామ్ చేస్తారు. అదర్ అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ ఏంటంటే మేము ఎస్థెటీషియన్స్ సపరేట్గా వీటికి ట్రైన్ చేస్తాం కాబట్టి. సో ఇవి కూడా ఉన్నాయి. ఇవి రెండు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇవి రెండు కాంబినేషన్లో ఇచ్చినప్పుడే రిజల్ట్స్ ఎన్హాన్స్ అవుతుంది. సో అడ్వాన్స్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఓన్లీ పీల్స్ ఒకవేళ చేసినట్టయితే స్కిన్ సెన్సిటివిటీ ఉంటుంది, మనకు క్లైమాటిక్ కండిషన్స్కి రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి,
అయ్యి అనుకున్న రిజల్ట్స్ అచీవ్ చేయడం జరగదు. వేరేజ్ మా దగ్గర డీప్ స్కిన్ థెరపీస్, హైడ్రేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మేము అన్నీ క్లబ్ చేస్తూ కాంబినేషన్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తామన్నమాట. దానివల్ల రిజల్ట్స్ ఇంకా చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మేము బెటర్ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతాం మా దగ్గర. అండ్ స్కిన్కి సంబంధించింది అది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్, ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. సో ఒకటి విన్నాం ఏంటంటే మాకు అనూస్లో అన్వాంటెడ్ హెయిర్ పర్మనెంట్గా తొలగించేస్తారు, మళ్ళీ ఇంకా రాదు అని చెప్తున్నారు. నిజంగా అసలు ఏం వాడతారంటే ఏంటి ఆ సర్వీస్, ఎవరెవరు తీసుకోవచ్చు? మీకు ఇందాక ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, మేము అన్వాంటెడ్ హెయిర్ అనేది 87-88లోనే ఇంట్రడ్యూస్ చేస్తాం. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ ఇండియాకు ఈ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళలోనే మేము ఫస్ట్ వాళ్ళు, ఫస్ట్ ఇండియాలోనే, నాట్ ఈవెన్ ఏపీ, మన స్టేట్లో కాకుండా. సో ఇదేంటంటే అంటే దాదాపు మోర్ దెన్ 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో మాకి. మాకు ఐబీ ప్రోబ్ అనే టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ దీంతో ఏంటంటే ఫైన్ హెయిర్, గ్రే హెయిర్ కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు, పర్మనెంట్గా. మీరు ఎక్కడికైనా ఇప్పుడు మీరు అన్వాంటెడ్ హెయిర్ రిమూవింగ్ ఫీల్డ్కి వెళ్తే ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా దే యూజ్ ఎ వర్డ్ రిమూవల్ అంట, రిడక్షన్ అంటారు, రిమూవల్ వర్డ్ యూజ్ చేయరు. ఎందుకంటే లేజర్సే ఎక్కువగా వాడుతూ ఉంటారు. లేజర్ వల్ల ఏంటంటే థిక్ హెయిర్ తగ్గుతుంది కొంత పర్సంటేజ్ కొంతకాలానికి. వేరస్ రిడక్షన్, కంప్లీట్ రిడక్షన్ ఏంటంటే ఈ రెండు కాంబినేషన్లో మేము వాడతాం. లేజర్ వాడతాం ఫాస్టెస్ట్గా తగ్గేయడానికి, మిగిలిపోయిన హెయిర్కు ఐబీ ప్రోప్ టెక్నాలజీ వాడతాము, రెండు వాడి కంప్లీట్గా పర్మనెంట్గా తగ్గిస్తాం. సో మా దగ్గర మేము ఎష్యూరెన్స్ కూడా ఇస్తాము, ఇంత టైం పీరియడ్లో మీకు కంప్లీట్గా పోతుందనే ఒక ఎష్యూరెన్స్తో ట్రీట్మెంట్ ఇవ్వగలం. సో అట్లాగే మాకు మేము ఇంట్రడ్యూస్ చేసిన ఆ రోజుల్లో ఇంట్రడ్యూస్ చేసిన ఐబీ ప్రోప్ని అప్డేట్ చేస్తూ వస్తున్నాము ఇప్పటికీ కూడా. అంటే లేటెస్ట్గా ఫాస్టెస్ట్గా తగ్గే ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. సో ఇంకా విషయంలో భయపడాల్సిన అవసరమే అస్సలు లేదు, ఎందుకంటే మోర్ దెన్ 35 ఇయర్స్లో సింగిల్ కంప్లైంట్ లేకుండా మేము ఎంతో మంది వేల మంది క్లయింట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మేజర్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ మ్యామ్, అలాగే సెమీ బాల్డ్నెస్. అంటే వీటికి ఇబ్బంది పడి అసలు బయటికి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, బట్ అలాంటి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ అందిస్తుంది అనూజ్ అని విన్నాం. సో మరి హెయిర్ ఫాల్కి ఎటువంటి ట్రీట్మెంట్? హెయిర్ ఫాల్కి కంప్లీట్ సొల్యూషన్ ఉందమ్మా, హెయిర్ ఫాల్కి కూడా. అంటే జనరల్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గించడానికి, హెయిర్ రీగ్రోత్కి సంబంధించి ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని ఇస్తాం. ఇది జనరల్ హెయిర్ ఫాల్ ఫేస్ చేసే వాళ్ళకి, అంటే డెలివరీస్ తర్వాత రకరకాల రీజన్స్తో ఈ మధ్యలో అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్గా ఉంది. అది కంప్లీట్గా మాకు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది అది. సో అది వెంటనే స్టాప్ అవుతుంది హెయిర్ ఫాల్. అండ్ రెండో ప్రాబ్లం సెమీ బాల్డ్నెస్ ఉంటుంది. అంటే కొంతమందికి ఇప్పుడు ఫీమేల్ కానీ మేల్ కానీ కొంత థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఏజ్ వల్ల కానీ, అదర్ స్ట్రెస్ వల్ల కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక బాల్డ్ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి మనకు, చాలా బాగా థిన్నింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి అవసరమైతే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ వాటితో కంప్లీట్ రిజల్ట్స్ రాలేదనుకుంటే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్తో పాటు కంప్లీట్గా బాల్డ్ అయిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ పనికిరాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే హెయిర్ రిస్టోరేషన్ అంటాం. అంటే న్యాచురల్ హెయిర్ని చక్కగా న్యాచురల్గా కనిపించేట్టుగా అమరుస్తాం అనమాట. ఈ రిస్టోరేషన్ ప్రొసీజర్ కూడా ఉంది. అంటే వన్ స్టాప్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ ఉంది. హెయిర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ న్యాచురల్గా కంఫర్టబుల్గా చేయగలిగే ప్రొసీజర్స్ మా దగ్గర. ఓకే, అండ్ ఇంకా కమింగ్ టు వెయిట్ రిడక్షన్, ఎంతమంది ఇప్పటికీ అదొక పెయిన్ఫుల్ స్టోరీస్ మేడం ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కూడా, బట్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందని చెప్తూ ఉన్నారు. సో ఏంటి అంటే వెయిట్ రిడక్షన్కి పర్టికులర్గా ఎలాంటి వాళ్ళు? వెయిట్ రిడక్షన్కి దెర్ ఇస్ నో మ్యాజిక్, అట్లాంటిది ఏమి ఉండదు. మేమేం చేస్తామంటే మంచి డైట్తో పాటు, అంటే ప్రాపర్గా మా దగ్గర డాక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు ఎలాంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందా, రీజన్ ఏంటి, హార్మోన్స్ అన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా ఒకసారి చూసుకొని వాళ్ళకి అవసరమైన సప్లిమెంట్స్ పెడుతూ మంచి డైట్లో మాడిఫికేషన్ చేస్తూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, బేసిక్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ వీటితో పాటు మార్కెట్లో ఉన్న అన్ని రకాల అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి వాళ్ళకి ఇది కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి తొందరగా తగ్గేట్టుగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా తగ్గేట్టుగా ఒక మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తామన్నమాట. సో దీంట్లో డైటీషియన్, డాక్టర్, థెరపిస్ట్ అందరూ ఉంటారు కాబట్టి చక్కగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. సో మొత్తంగా ఇవన్నీ అంటే మీరు ఇందాక అన్నట్టు వన్ స్టాప్ సొల్యూషన్, ఖచ్చితంగా ఒకసారి వస్తే మనకి ఏ సమస్య ఉన్నా వాటన్నిటికీ పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. డెఫినెట్, కంప్లీట్ ఫ్యామిలీకి, అంటే పిల్లలకి, అందరు కంప్లీట్ ఫ్యామిలీకి వన్ స్టాప్ సొల్యూషన్. అంటే సెలూన్ కావాలన్నా, లేదా క్లినికల్ సర్వీసెస్ ఒక ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేసుకోవాలన్నా, లేదా కంప్లీట్ మేక్ ఓవర్ కావాలన్నా, అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో కంప్లీట్గా మేక్ ఓవర్ చేసుకోవాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ అడ్రస్ చేసుకోవాలన్నా ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు.
ఎస్ ది బెస్ట్ అనే అనుకోవాలి మనం. అంటే 40 ఇయర్స్ అంటే అది చిన్న విషయం కాదు కాబట్టి. సో చాలా ఉన్నాయి, ఎవరెవరికి ఏ అవసరం ఉన్నా వాళ్ళు కన్సల్ట్ చేయొచ్చు. మేడం డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం బ్రాంచెస్? మనకి చాలా ప్లేసెస్లో ఉన్నాయండి. మాకు కాల్ చేస్తే, నెంబర్ కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దగ్గర ఉన్న లొకేషన్కి మేము ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఎలాగో నెంబర్ డిస్ప్లే చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేసుకుంటారు. రైట్ మ్యామ్, మాకు మొత్తం ఒక ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయని. అండ్ ఒక్కొక్క దాని గురించి కూడా మనం క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, కానీ చాలా మందికి డౌట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు, నమస్తే. ఇట్స్ మై ప్లెజర్, నమస్తే. సో చూసారు కదా, అనూస్ వారు సరికొత్తగా కొత్త కొత్త అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నారు. బట్ ఇప్పటి టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు ఎవరెవరైతే స్కిన్కి సంబంధించి కావచ్చు, హెయిర్కి సంబంధించి, అలాగే వెయిట్ లాస్ కావచ్చు, అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ అనూస్ క్లినిక్ అని చెప్పొచ్చు. ప్రత్యేకించి లేదు, మాకు ఒకసారి మేము ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్నాం, మా ప్రాబ్లం ఏంటో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే కనుక అనూస్ వారు మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అటు సెలూన్ సర్వీసెస్తో పాటుగా క్లినికల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. మీకు ఏ సర్వీస్ కావాలో కూడా ఒక పూర్తి అవగాహన వచ్చే విధంగా ఒక క్లయింట్ని అంత బాగా కాల్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ వారు రిజల్ట్ పొంది వెళ్ళేదాకా కూడా వాళ్ళు పట్టించుకొని పూర్తి వివరాలు మీకు అందిస్తారు. ది బెస్ట్ సెలూన్ సర్వీసెస్తో పాటుగా క్లినికల్ సర్వీసెస్ కూడా అందిస్తోంది 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనూస్.